జనసేన చెప్పు చూపించి మక్కిలు ఇరక్కొడతామని చెప్పింది జనసేన. రాజ్యాధికారం మీకు వస్తే బాగా చేసుకోండి. వైసీపీ నాయకులకు కూడా నా కోరిక ఒకటే, మీరు బాగా చేసుకోండి, ప్రభుత్వాన్ని బాగా నడపండి, ప్రజల్ని బాగా చూసుకోండి. కానీ మేము మీకు బానిసలం కాదు. మేము నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నా పెన్షన్ ఆపేస్తా, ఇల్లు పట్టాలు ఇవ్వను, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయనంటే నువ్వెవరివి? మా డబ్బు నువ్వు పంచుతున్నావు అంతే, నీ డబ్బు కాదు, గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, ప్రతి ఎమ్మెల్యే. ఇవన్నీ పడి నిధులు ఇచ్చేవాళ్ళు లేక ఈ రోజున మాట్లాడు, అలాంటి సమస్యలు ఉన్నాయనే కదా మాట్లాడు. ఈ రోజున ఈ పార్టీని నడుపుతా ఎన్ని రకాలుగా ఒక్కడు 151 మంది ఎమ్మెల్యేలు 30 సభల్లో 30 మంది పార్లమెంట్ సభ్యులను పెట్టుకొని ఉన్న ఒక్క సీటు కూడా లేని జనసేనని వైసీపీ నాయకులు మంత్రివర్గం టార్గెట్ చేస్తా ఉంటే జనసేన ఎంత బలమైన పార్టీ మీకు అర్థమవుతా ఉన్నా. అంటే భవిష్యత్తులో వీళ్ళే మనకి ఎదురు. వైసీపీకి చెప్తా ఉన్నాం మేమే మీకు ఎదురు, ఖచ్చితంగా మిమ్మల్ని పడతోస్తాం, కూలదోస్తాం. ఈ ముఖ్యమంత్రికే చెప్తా ఉన్నా, నీకు ఛాలెంజే చేస్తున్నాను ఈ ముఖ్యమంత్రికి. మీరు నన్ను ఎలా ఆపుతారో నేను చూస్తాను ఎన్నికలు రా, ఛాలెంజ్ నీకు. ఈయన మాట్లాడితే పెద్ద మనిషి క్లాస్ వార్ అంటాడు. క్లాస్ వార్ అంటే అర్థం తెలుసా మీకు? ఆయన అమాయక పసిబాలుడు లాగా, అమాయకమైన వ్యక్తిలాగా ఎప్పుడు నవ్వుతూ కల్మషం లేకుండా నవ్వుతూ బుగ్గలు తడుతూ, ఇది కాదు క్లాస్ వారు. నాకు తెలిసి క్లాస్ వార్ అంటే అర్థం ఏంటి, పేద ధనిక. ఆయనతో కంపేర్ చేస్తే క్లాస్ వార్ నేను చెప్పాలన్నమాట, ఆయనగా చెప్పాల్సింది. ప్రజల్ని విభజించే పాలన చేస్తూ, వేలకి వేల కోట్లు దోచేస్తూ, సూట్ కేస్ కంపెనీలు పెడుతూ నన్ను టార్గెట్ చేస్తారు. నాకు ఏదో ఆధారం పార్టీ నడపడానికి, ఇస్తుత సినిమాలు చేయట్లా, పార్టీ నడపడానికి సినిమాలు చేస్తా ఉన్నాను ఈరోజు. ఆయన చెప్పు చూపించి మక్కిళ్ళు ఇరగొడతానని చెప్పాడు మమ్మల్ని. చెప్పుతో మాకు దాని సినిమా ఏంటి? చెప్పి నువ్వు చెప్పు చూపిస్తే మక్కిలు ఇరిగిపోటాకి మడిసి తొంగో పెడతారు వస్తే. చెప్పు చూపితే పొన్నం పెద్ద మొగోళ్ళైనా మాట మాట చెప్పు చూసిన చెప్పు చూపించా చెప్పు చూపించా అని. పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడిని కప్పుడు నేను. 2, జాగ్రత్త మక్కిలు ఇరిగిపోతాయి. ఈ సొల్లు మాటలు నేను చెప్పలేనా, నువ్వేనా చెప్పేది? ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపితే మైకిలు ఇరిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట మాటకి. నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా, అన్ని కెమెరా అన్ని ఛానల్ కెమెరాలు ఉన్నాయి, నేను చెప్పులు చూపించా. ఏంటి నీకేం ఊడింది, మొన్న నాకేం ఊడింది? ఈ బుస మాటలు సినిమా డైలాగులు డ్రామాలు సినిమాల్లో డ్రామాలు వేసి వేసి ఈ సొల్లు కబుర్లు చెప్పులు అండి చెప్పులు. ఎవడో నీ ఒక్కడికైనా చెప్పులు మాకు లేవా? 2 చెప్పులు ఉన్నాయి. తప్పుడు మాటలు కట్టిపెట్టు పవన్ కళ్యాణ్ గారు. 10 ఏళ్ళుగా నేను ఒక్కడినే జనసేన పార్టీని నడుపుతున్నాను. ఇదేంటి, చంద్రబాబు గారు నడిపేది జనసేనని? 10 ఏళ్ళుగా నేను ఒక్కడినే నడుపుతున్నానని చెప్తున్నారు. 10 ఏళ్ళు ఆఫీస్ స్థలం ఎవడది, ఆఫీస్ ఎవడది, ఎవరిచ్చారు, రేట్ ఎంత ప్రపంచానికి తెలీదా? మీరేం మాట్లాడారు కదా, నేను 2014లో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు
నాయకులు వాళ్ళ కొడుకులు అన్న అన్న నువ్వు పోటీ చేయబాకు నువ్వు పోటీ చేస్తే జగన్ గెలిచేస్తాడు మా నాన్న ఓడిపోతాడని చెప్పి వాళ్ళందరూ అడిగితే చంద్రబాబు పెద్ద పోటీగాడు ఒకసారి వీళ్ళు కలువన్నారు నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చాను నేను పోటీ చేద్దాం అనుకుంటున్నానండి గాజువాక అనకాపల్లి లాంటి 65 సీట్లలో పోటీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడొచ్చు అబ్బమ్మ నువ్వు పోటీ చేయబా పవన్ కళ్యాణ్ నువ్వు పోటీ చేస్తే నేను ఓడిపోతాను నేను సీఎం అవ్వలేను నువ్వు పోటీ చేయబాకని బతిమాలాడు తెల్లారి పొద్దున్నే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది పవన్ కళ్యాణ్ జారిపోయాడు మెట్టు దిగిపోయాడు నన్ను సీట్లు అడిగాడు డబ్బులు అడిగాడు ఆ డబ్బులు అడిగాడు డబ్బులు అడిగాడని నోట్ చెప్పింది ఇవాళ 10 ఏళ్ల నుంచి పార్టీ నడుపుతున్నది ఎవరు చంద్రబాబు కోసం చంద్రబాబు చేత చంద్రబాబు కొరకై నిన్న అడ్డం పెట్టి నడుపుతున్నటువంటిది చంద్రబాబు పార్టీ చంద్రబాబు నడుపుతున్నది మీరు ఎవరిని అడిగినా చెప్తారు చిన్న పిల్లని అడిగినా చెప్తాడు ఇవాళ జనసేన పార్టీకి